మీకంటూ కొందరు పర్మనెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మీతో తప్పితే ఇంకొకరితో పనిచేయరు, వాళ్ళ కెరీర్ బిగిన ఫస్ట్ సినిమా నుంచి దాదాపు. అలాగని కాదండి, ఇప్పుడు పూరి జంగనగర్ చేశాను, 10 సినిమాలు చేసిన తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఓకే అండి, ఇలాగ ఉంటాయండి, అవి ఇంకా తప్పవు. ఓకే, అంటే బొమ్మరెడ్డి భాస్కర్ గారు కావచ్చు, శేఖర్ కమల్ గారు కావచ్చు, లేక మన శ్రీకాంత్ అడ్డాల గారు కావచ్చు, లేక మన ఎందుకంటే మన కృష్ణ ఈ కూడా ఒక సినిమా బయటికి వెళ్ళారండి, శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం బయటికి వెళ్ళాను. తర్వాత ఇలాగ ఉంటాయండి, వాళ్ళు కూడా వెళ్తుంటారు. బట్ మన మేము మా జడ్జ్మెంట్లు మమ్మల్ని నమ్ముతారు, ఎంతోకంత వీళ్ళు వీళ్ళ వల్ల మనకు హెల్ప్ అవుద్ది ఓకే అన్నది, మనల్ని గైడ్ చేస్తారు వీళ్ళు అని చిన్నది ఎక్కడో ఉంటుంది వాళ్ళకి. ఓకే అండి, అంతా చేస్తామని కాదు, ఎక్కడో ఒక చిన్న పర్సంటేజ్ హెల్ప్ అవుతారు వీళ్ళు అని, ఇతను హెల్ప్ అవుతాడని నా దగ్గర రావడం ఉంటుంది. అంటే క్లోజ్డ్ రూమ్లో జరిగే హీటెడ్ డిస్కషన్స్ కావచ్చు, లేక మీరు ఇచ్చే సజెషన్స్ కావచ్చు, అవి సినిమాకి హెల్ప్ అవుతాయి. సో ఆ సినిమా సంబంధించి మాట్లాడుతున్నప్పుడు మీ పేరు చెబితే మీరేం సజెస్ట్ చేశారో చెప్పాల్సి వస్తుందని, మీ ఎయిటల్ గురించి ప్రస్తావించరా? అలాగే ఉండదండి, వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు గుర్తు రావడం గుర్తు లేకపోవడం అంతే. హీరో గుర్తొస్తాడు, ప్రొడ్యూసర్ సినిమా ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ని చెప్తారు, సినిమా ఇచ్చినందుకు హీరోని చెప్తారు. మ్యూజిక్ మెయిన్గా ప్లే అవుద్ది కాబట్టి, ఆడియో ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ జరిగేది ఆడియో ఫంక్షన్, ఆ మ్యూజిక్ గురించి మాట్లాడతారు. అంటే మర్చిపోవాలని మర్చిపోరు, కొంతమందికి పేరు ఎత్తుతారు అంతే అంతే అండి. దీంట్లో కా పర్టికులర్గా ఏమి ఉండదు. అదే అండి, ఇప్పుడు మీ ఇంటి పేరు కనకాల, కానీ మార్తాండ్ అనేది మీ ఇంటి పేరు అయింది, మీ నాన్నగారు కేఏ మార్తాండ్ అనేది, మీరు మార్తాండ్ కే వెంకటేష్, అలాగే మీ బ్రదర్ శంకర్ మార్తాండ్. ఎందుకు మార్తాండ్ అనేది మీ నాన్నగారి పేరు అండి? అంటే ఫాదర్, నేను ఫస్ట్ సినిమాలు చేస్తున్నాడు, ఫాదర్ చనిపోయారు. ఓకే, నేను ఎయిటర్ అయినా కొత్తలో పెళ్లి చెందడప్పుడు చనిపోతే రాంధ్ర గారు ఏం చెప్పారంటే, వెంకటేష్ అంటే కే వెంకటేష్ అంటే కనకల వెంకటేష్ అంటే కిక్ లేదు వెంకటేష్, మీ ఫాదర్ పేరులో బలం ఉంది, మార్తాండ్ అంటే ఆ గంభీరం ఉంది, కాబట్టి అది పెట్టుకో, మీ ఫాదర్ది నీకు కలిసి వస్తుంది అన్నాడు. ఓకే, ఆయన పెట్టిన పేరు. ఓకే, రాఘవేంద్ర గారు నామకరణం చేశారు మార్తాండ్ కే వెంకటేష్. సో అదే క్యారీ చేస్తాం అందరికీ, అదే పేరే డిఫరెంట్ పేర్ల వల్ల అవునండి, పేర్లోనే బలం ఉందనేది. ఇప్పుడు నాకు తెలుసు మీ బ్రదర్ శంకర్ గారిని మీరు ఒక ఫాదర్ లాగే చూశారు, ఆయన అలా చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన చాలా కాలం తర్వాత వెబ్ సిరీస్ చేస్తున్నారు, మీరు ఏమంటారు శంకర్ మార్తన్ గారి గురించి, ఆయన చేస్తున్న ప్రాజెక్టు గురించి? లేదండి, నేను చేయట్లేదు, అది వాళ్ళు చేస్తున్నారు, బాగా వచ్చిందని విన్నాను నేను. ఓకేనండి, సక్సెస్ టైం రావాలండి అంతే. అదేనండి, నాకైతే ఎర్లీగా టైం వచ్చింది. ఓకే, రాఘవేంద్ర గారు గంటలో పడ్డం, రాఘవేంద్ర గారు సినిమాలు వేయడం, సురేష్ బాబు వేయడం, పవన్ కళ్యాణ్ గారు వేయడం, అది ఆ టైం రావాలంతే, వచ్చిందంటే ఆగదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.